యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతాం అయో నిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఇంకా అందులో సందేహం ఎందుకయ్యా అన్నాడు. సరే, ఆ రోజుకైపోయింది. ఉదయాన్నే విశ్వామిత్రుడు సభలోకి ప్రవేశిస్తూనే అన్నాడు, మహర్షి, ఆ శివధనుస్సుని ఏదో చూపించవయ్యా మా రాజకుమారులిద్దరికీ. ఎందుకంటే వాళ్ళు గొడవ పెట్టేస్తున్నారు చూడాలి చూడాలని. వెంటనే జనక రాజర్షి ఆజ్ఞాపించాడు తన మనుష్యుల్ని శివధనుస్సును తీసుకురమ్మని. బలిష్ఠులైన మహానుభావులైనటువంటి దీర్ఘకాయులైనటువంటి 500 మంది పట్టుకుని 8 చక్రాలు కలిగినటువంటి బండి మీద ధనుస్సు యొక్క పెట్టెను తోసుకుంటూ తీసుకొచ్చారు సభలోకి. 500 మంది బలిష్ఠులైనటువంటి వాళ్ళు, అంత అద్భుతమైన ధనుస్సు అది, ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. తీసుకుని వచ్చి సభలో అట నిలబెట్టారు. వెంటనే ఆ ధనుస్సుని చూపించి విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా అదిగో నువ్వు చూడాలనుకున్న శివధనుస్సు అత్యద్భుతమైనది, మహిమాన్వితమైనటువంటి ధనుస్సు అది అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి రామలక్ష్మణులతో విశ్వామిత్రుడితో జనకుడు అలా అంజలి ఘటించన్నాడు, ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులైనటువంటి మహారాజులందరూ కూడా పూజించినటువంటి దివ్య ధనుస్సు ఇది. సీతాదేవిని పరిణయమాడాలని వచ్చినటువంటి ఎంతమందో రాజులు ఈ మహాధనుస్సుని ఎక్కుపెట్టలేక విఫలులయ్యారు. అటువంటి శివధనుస్సుని వంచటానికి కానీ, దాని అల్లెత్రాడుని అలా 2వ కొనకు బిగించటానికి కానీ, దానిని పైకి ఎత్తటానికి కానీ దేవతలు కానీ సమస్తమైనటువంటి లోకాలలో నిండి ఉన్న మహావీరులు ఎవరైనా సరే సమర్థులు కాలేకపోయారు. గంధర్వులు, కిన్నరులు, పన్నగరాజులు, పక్షిరాజులు ఒకరేమిటి. అటువంటి శక్తివంతమైన ధనుస్సు ఇదిగో ఇక్కడ తీసుకొచ్చాం, ఈ రాజపుత్రులకు దీనిని చూపించండి అన్నాడు. వెంటనే అన్నాడు విశ్వామిత్రుడు, వత్స రామ ధనుపశ్యా అన్నాడు. ఓ రామ, అదిగో వచ్చింది ధనుస్సు చూడవయ్యా అన్నాడు. అంతేకాని ధనుస్సును ఎక్కుపెట్టి మళ్ళా ధనుస్సును ఒకసారి చూడు అన్నాడు. ఆ చూడు అనటంలోనే ఎంతో అర్థం ఉంది. ఇది వాడి సంగతి చూడరా అంటాం. చూడరా అంటే ఏంటి, చూస్తూ నిలబడమనే కాదు, వాడి శక్తి ఏంటో చూడమని, వాడి సామర్థ్యం ఏంటో చూడమని. అది అలాగే ఇక్కడ కూడా వత్స రామ ధనుపశ్య, ఓ రామ చూడు నాయన ఆ ధనుస్సును ఒకసారి చూడు అన్నాడు. రాముడు వెంటనే తన గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆ ధనుస్సు భద్రపరిచినటువంటి ఆ పెట్టె దగ్గరకు వెళ్ళాడు. తెరిచి ధనుస్సును ఒకసారి చూసి విశ్వామిత్రుడి వైపు తిరిగి అన్నాడు, ఎంత వినయంగా అన్నాడో, ఒక్కసారి ఈ ధనుస్సుని నా చేత్తో తాకుతాను, దీనిని ఒక్కసారి పైకెత్తి దీని అల్లెత్రాడుని 2వ కొనకి సంధించటానికి నేను ప్రయత్నిస్తాను గురువుగారు అన్నాడు. గురువుగారు, మహానుభావ, ఈ ధనుస్సుని ఎక్కుపెట్టమంటారా అని ఎవడైనా అంటాడు. వీరుడు తాటకను చంపాడు, ఇక్కడ అహల్యకు శాప విముక్తి కలిగింపజేశాడు, అప్పటికే గర్వం పెరిగిపోతుంది సాధారణ మానవుడికి, ఆహా నేను చాలా గొప్పవాడిని. కానీ వినయంగా అన్నాడు, ఏమని అంటే ఈ ధనుస్సును ఒక్కసారి నేను తాకుతాను, తాకవచ్చా అని అడిగినట్టుగా అన్నమాట. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణేపివా. ఒక్కసారి ఈ ధనుస్సుని నేను అలా స్పృశిస్తాను, దీనిని అలా సంధిస్తాను, 2వ కొనకి నేను అల్లెత్రాడిని బిగిస్తానన్నాడు. అలాగే నాయన, అంతకంటే కావలసిందేముంది. వెంటనే చుట్టూ 1000 మంది అలా చూస్తూ ఉండగా ఆ సభలో శ్రీరామచంద్రుడు అవలీలగా ఆ ధనుస్సుని అలా పుచ్చుకున్నాడు, దాని మధ్య భాగంలో పుచ్చుకున్నాడు, ధనుస్సు యొక్క మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. అలా ఆశ్చర్యపోయారు అందరూ. ధనుస్సుని స్పృశించటానికి అర్హతను పొందలేకపోయారు దేవతలందరూ కూడా. అటువంటిది రాముడు దాని మధ్య భాగాన్ని పట్టుకుని అవలీలగా అలా పైకెత్తాడు, ఎత్తి ఆ అల్లెత్రాడును తీసి 2వ కొనకు బిగించబోయాడు.
ఆకర్ణాంతం లాగాడు, అంటే చెవిదాకా లాగాడు ఆ అల్లెత్తురాడిని ఒక్కసారి అలా పట్టుకుని. వెంటనే ఆ వింటి నారిని సంధించి తన చెవిదాకా లాగుతూ ఉండగానే ఆ విల్లు పెళపెళార్పటులతో అది విరిగిపోయింది. ఆశ్చర్యపోయారు అందరూ. విల్లుని పైకెత్తలేకపోయే స్థితిలో అష్టదిక్పాలకులు, సమస్తమైనటువంటి ఇంద్రాది దేవతలు ఆ ధనుస్సునే ఎత్తలేకపోతే ధనుస్సుని పైకి ఎత్తటం, దాని అల్లెత్రాడుని లాగి వింటి కొనకు బిగించబోతూ ఉండగా అది విరిగిపోవటం, ఇదంతా ఒక మహాద్భుత దృశ్యంగా అనిపించింది. ఆ విల్లు విరిగినటువంటి ధ్వని భూనభోంతరాళమంతా వ్యాపించిపోయింది. ఒక్కసారి కొన్ని వేల లక్షల పిడుగుల ధ్వనిలాగా అనిపించింది. భూమి కంపించింది, సముద్రాలు పొంగిపడ్డాయి. అద్భుతమైనటువంటి ఆ కృత్యానికి దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారు. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియ జానకి దేహమొక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా. నాలుగు భావాలు అక్కడ ఉన్నాయి, అద్భుతమైన భావాలు. ఒకటి అద్భుతమైనటువంటి నీతి, రెండవది జయము కలిగింది శ్రీరామ విజయం, అది సమస్తమైనటువంటి రాజులకు అందరికీ భయం కలిగింది అద్భుత దృశ్యాన్ని చూసి. ఇదంతా చూసినటువంటి తెలుసుకున్నటువంటి సీతాదేవికి విస్మయం కలిగింది. ఇక్కడ కరుణశ్రీ అనేటువంటి తెలుగు కవి ఇలా సీతాదేవి అక్కడ చూసింది అనేటువంటి ఉద్దేశంతో అన్నాడు. కానీ వివాహ సంప్రదాయంలో సీతాదేవికి వార్త తెలిసింది అంతే. జనక రాజర్షి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే తన కుమార్తె అయినటువంటి సీతాదేవిని పరిగ్రహించటానికి అనుమతించవలసిందిగా విశ్వామిత్ర మహర్షి దగ్గర అన్నాడు. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతం అచింత్యం చ నతర్కితమిదమ్మయ. నేను అసలు ఊహించలేదు మహర్షి, బ్రహ్మర్షి ఏదో పిల్లవాడు చూస్తాడంటున్నావు తీసుకొచ్చావు అనుకున్నాను, కానీ ఈ విధంగా శివధనుస్సుని పెళపెళార్భుటులతో విరిచేస్తాడు అనుకోలేదు. అవలీలగా ఎత్తాడు, దీన్ని విరిచి పారేశాడు. ఇది ఊహించటానికి వీలు లేకుండగా ఉంది. ఇది మా జనకవంశంలో, మా నిమివంశంలో ఒక అద్భుతమైన దృశ్యం. మా కీర్తి దిగ్దిగంతాలు వ్యాపిస్తుంది, దీనివల్ల ముల్లోకాలు వ్యాపిస్తుంది. నా ప్రతిజ్ఞ ఈరోజు నెరవేరింది. ఏమిటి అంటే పరాక్రమవంతుడికి మాత్రమే నా కుమార్తె అయిన సీత భార్య అవుతుంది అని నేను నిండు సభలో, దేవతలందరూ పరివేష్టించి ఉన్నటువంటి నిండు సభలో ఆనాడు ప్రతిజ్ఞ చేశాను. నా కూతురు వీర్య శుల్క అంటే పరాక్రమవంతుడికే భార్య అవుతుంది అని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ ఈ రోజున నెరవేరింది. ఇంత అద్భుత పరాక్రమవంతుణ్ణి చేపట్టబోతోంది నా కుమార్తె, నా ప్రాణ సమానురాలు సీత. అటువంటి సీతను రాముడికి నేను ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. సీతా ప్రాణైర్బహుమత దేయా రామాయమే మత. అయితే వెంటనే వివాహం జరిపించమని విశ్వామిత్రుడు అంటాడేమిటి, ఇప్పటిదాకా తీసుకొచ్చాడు, ఇక్కడ కూడా పెళ్లి చేసేసి భార్యాభర్తలు తీసుకుని వెళ్ళాడు అనుకోండి, ఎంత అనౌచిత్యం అవుతుంది. ఇంతవరకు తీసుకువచ్చాడు, ఇక్కడ వెంటనే జనక రాజర్షి రాముని యొక్క వివాహం గురించి రాముని తండ్రికి తెలియజేయాలి, అది సంప్రదాయం, అక్కడ అనుమతి తీసుకోవాలి. వెంటనే తన దూతల్ని పంపించాడు, ఆంతరంగికులైన దూతల్ని, బాగా వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి అశ్వాలు పుంచిన రథాలనిచ్చి అమిత వేగంగా వెళ్ళి అయోధ్యా నగరంలో అయోధ్యాధీశుడైనటువంటి దశరథ మహారాజుకి ఈ వార్త తెలియజేయమన్నాడు. తెలియజేసి వెంటబెట్టుకుని వారిని అందరినీ పరివారంతో సహా వచ్చి వివాహ నిశ్చయాన్ని జరిపించుకోమని ఆహ్వాన పత్రికలు రాసి పంపించాడు.